నమస్కారం, వెల్కమ్ టు సాషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా కనోయింగ్, కయాకింగ్, స్పింటర్ సలోం మరియు డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. పంచాయతీరాజ్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం. ఈ నెల 17వ తేదీ సంజీవనగర్ సత్యసాయి కళ్యాణ మండపంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన మహాయజ్ఞం. మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా జ్వాలాతోరణం, కోటి దీపోత్సవం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ. నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా కనోయింగ్, కయాకింగ్, స్పింటర్ సలం మరియు డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలు ఏపీ అసోసియేషన్ అధ్యక్షుడు రఫీ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఏఎస్పీ యుగంధర్ బాబు, డాక్టర్ రామకృష్ణారెడ్డి, ఎన్ఎండి ఫయాజ్, వేణు, డాక్టర్ మధుసూదన్ రావు, జిల్లా క్రీడా ప్రాధికారత సంస్థ అభివృద్ధి అధికారి రాజు తదితర ప్రముఖులు హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా కేంద్రంలో రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా కనోయింగ్, కయాకింగ్, స్పింట్ సలం మరియు డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ పోటీలలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న క్రీడాకారులు ఉండడం ఎంతో విశేషమన్నారు. ఒలింపిక్స్ పోటీలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ క్రీడను ప్రోత్సహించాలని కోరారు. నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అపర్ణ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అపర్ణ. ఈరోజు కనోయింగ్ అండ్ కయాకింగ్ స్టేట్ వైడ్ ఛాంపియన్షిప్ పోటీలు మన నంద్యాలలో జరుగుతున్నాయి. 2024కి గాను మనం ఇది యాక్చువల్గా ఎప్పుడు కూడా విజయవాడకే లిమిటెడ్గా ఉంది. ఫస్ట్ టైం రాయలసీమలో కండక్ట్ చేస్తున్నాము. సో ఆ విషయం తెలియజేయడానికి, ఎస్పెషలీ నంద్యాలలో కండక్ట్ చేస్తున్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలు పాల్గొన్నాయి. ఇన్ అండ్ అరౌండ్ 130 ప్లేయర్స్ ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా ఇక్కడికి రావడము ఈ కాంపిటీషన్ సక్సెస్ చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా, ప్లేయర్స్ అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అందరికి. నా పేరు నాగిడి గాయత్రి. కయాకింగ్ కెనోయింగ్ లో కెనో స్లాలం ఏషియన్ ప్లేయర్ని నేను. స్టార్టింగ్ 2022లో గుజరాత్ నేషనల్స్ ఆడాను పార్టిసిపేషన్. తర్వాత ఖేలో ఇండియాలో నాకు సిల్వర్ మెడల్, నేషనల్స్ లో సిల్వర్ మెడల్, నేషనల్ గేమ్స్ గోవాలో నాకు సిల్వర్ మెడల్ రావటం జరిగింది. 2024లో థాయిలాండ్ ఏషియన్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేషన్ చేశాను. ఈ కయాకింగ్ కెనోయింగ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్గా, ఒక స్పోర్ట్స్ పరంగా అన్నిట్లో కొంచెం ముందంజలో ఉంది. కాబట్టి అందరూ ప్లే చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నంద్యాల వాసులకు అందరికీ నమస్కారం. ఈరోజు మన రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మన రాయలసీమ ప్రాంతంలో కెనోయింగ్, కయాకింగ్ బోటి రేస్ నిర్వహించాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ ప్రతి వివిధ జిల్లాల నుంచి మొత్తం 120 మంది పార్టిసిపేషన్ మొత్తం వచ్చారు. ప్లేయర్స్ మిగతా ఈరోజు 2 ఈవెంట్స్ ఉన్నాయి. మరో ఈవెంట్ రేపు జరగబోతుంది, డ్రాగన్ బోట్. దానికి గాను మరో 50 మంది వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఈవెంట్కి వచ్చి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు రఫీ అండి. నేను నంద్యాల కెనోయింగ్ కయాకింగ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ని. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో డిఎల్డిఓ ఆధ్వర్యంలో ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఎంపీడిఓ సుగుణశ్రీ, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ప్రణాళికపై మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జెడ్పీటీసీలు, గ్రామ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లు శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. రీసోర్స్ పర్సన్లుగా దస్తగిరి, స్వర్ణకుమార్లు ఉన్నారు. ఈరోజు నంద్యాల మండల పరిషత్ సమావేశ మందిరంలో అందరూ సర్పంచులకి, ఎంపీటీసీలకు, ఎంపీపీ, జెడ్పీటీసీ, తర్వాత పంచాయతీ కార్యదర్శులు, ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్, డిజిటల్ అసిస్టెంట్స్ అందరికీ డిఎల్డిఓ గారు ఆధ్వర్యంలో మేము జీపీడిపి ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి రిసోర్స్ పర్సన్స్గా ఇద్దరు, దస్తగిరి మరియు స్వర్ణకుమార్ రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసుకోవడానికి, గ్రామ పంచాయతీ వనరులు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, మనకు ఏ థీమ్స్
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడంలో 9 థీమ్స్ మనం చేసుకుంటున్నాం. ఆ థిమాటిక్ గ్రామ సభలు ఏ విధంగా జరుపుకోవాలి, ఫైనల్ ఇనిషియల్ గ్రామ సభ, మహిళా సభ, బాల సభ మరియు ఫైనల్ గ్రామ సభ చేసుకుని గ్రామ సభలు పెట్టి ఆ జీపీడిపిని ఏ విధంగా అప్రూవ్ చేసుకోవాలి, మనకు వచ్చేటటువంటి రాబడింత ఏ వర్క్స్ విలేజ్లో ఏవేవి అవసరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చర్చించి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ని పోర్టల్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలి ఫైనల్గా అనేది ఈరోజు ఇక్కడ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక భాగంగా నంద్యాల మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీలు మరియు మండల స్థాయి అధికారులు, పంచాయతీ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమంగా హాజరు కావడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే శిక్షణ కార్యక్రమం అంటే గ్రామ పంచాయతీల్లో ఉన్న నిధులను ఏ విధంగా వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి అనే విషయం మీద శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య అతిథిగా ఎంపీపీ హాజరు కావడం జరిగింది. నంద్యాల పట్టణం సంజీవనగర్లోని శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో ఆదివారం ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గీతా ప్రవచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు సాయి శ్రీనివాస్ తెలిపారు. విచ్చేసిన భక్తాదులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. కార్తీక మాసం సందర్భంగా షిర్డీ సాయి సత్సంగ సేవా సమితి తరఫున శ్రీమద్ భగవద్గీత జ్ఞాన మహాయజ్ఞం ప్రవచనాలు కార్యక్రమం చేయాలని సంకల్పించుకున్నాము. కనుక ఈ నెల ఆదివారం అంటే 17 తారీఖు 11/2024 ఆదివారము శ్రీ సత్యసాయి కళ్యాణ మండపం నందు సంజీవనగర్ నందు భగవద్గీత సత్సంగ ప్రవచనాల కార్యక్రమం జరుపబడుచున్నది. నంద్యాల ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమం ఆనందంగా విని అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా నంద్యాల పట్టణ ప్రజలను కోరుచున్నాం. ఆయన భగవంతుని రూపంలో అందరికీ కనపడుతున్నాడు. సత్సంగాలంటే పెద్ద మహా గొప్పవి, అవి అందరూ ఎవరు చేయలేని పని చేస్తున్నాడు. ఏ స్వార్థం ఉండదు, ఏ లాభం ఉండదు. కుటుంబ ఈ కేవలం సత్సంగాలకే త్యాగం చేసి తిరుగుతూ ప్రతి చోట ఆనందాన్ని పంచిపెడుతున్నాడు. అంతకంటే మించిన ధనము లేదు, గొప్ప ఏది లేదు. కోటేశ్వరుల కంటే మిన్న అంటే నాకు ఇతని అవపడుతున్నాడు ఈ మహాబా సాయి సత్సంగ సాయి శ్రీనివాస్ గారు. ఇలాంటి వారు నాకు చాలా ఇష్టము. ఇటువంటి అతని తరఫున ఎన్నో కార్యక్రమాలు జరిగి అతన్ని కార్యక్రమ జయప్రదం చేయాలని అందరినీ కోరుతున్నా. గీతా జ్ఞాన మందిరం అనేది మా పొన్నాపురం కాలనీలో మన కేసీ కెనాల్ దగ్గర నిర్మాణం జరుగుటకు వీరి ప్రోత్సాహంతో జరుగుతున్నది. ఈరోజు ఈయన ప్రతి ఒక్కరికి గీత అందించాలనే ఉద్దేశంతో గీతా జ్ఞానం అనే మహాయజ్ఞాన్ని ఈయన తలపెట్టినాడు. ఆ యజ్ఞానికి వక్తలు శ్రీ సాయిదాస్ గారు, కల్లపూడి కృష్ణ గారు వస్తున్నారు. ఆ గీత జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించి వారి జ్ఞానాన్ని పొంది మీరు అందరి ఈ మహాయజ్ఞాన్ని జయప్రదం చేయవలసిందిగా నంద్యాల ప్రజలను, పక్క ఉన్న పల్లెలు అందరికీ మేము విన్నవించుకుంటున్నాము. ఈ యొక్క మా సత్యసాయి జ్ఞాన మందిరం తరఫున మేము ఎన్నో మహా సత్సంగాలు చెప్పాము. మొట్టమొదటిసారిగా నంద్యాలలో శ్రీ మద్భగవద్గీత మహా జ్ఞానయజ్ఞం గురించి మొట్టమొదటిసారిగా నంద్యాలలో కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. మొట్టమొదటిసారిగా మా గౌరవ అధ్యక్షులైనటువంటి ఎర్రం సాయి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ భగవద్గీత మహాయజ్ఞాన్ని కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజెంట్ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క సనాతన ధర్మం గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ హిందూ ధర్మము అనేది చాలా పురాతనమైనది, కాబట్టి దీని యొక్క సబ్జెక్టు మనకు చాలామందికి ఇంకా కొంచెం ఆహ్వానం లేదు. కాబట్టి మనకు శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం ఒకే ఒక పదం మీద మనకు అంశాన్ని బోధించడం జరిగింది, అది ధర్మం. పొన్నాపురం కాలనీలో మా గౌరవ అధ్యక్షులు, శాశ్వత అధ్యక్షులైనటువంటి ఎర్రం సాయి శ్రీనివాస్ గారు మరియు మా యొక్క కార్యదర్శి అయినటువంటి చలపతిరావు గారి ఆధ్వర్యంలో పొన్నాపురం కాలనీలో షిర్డీ సాయి జ్ఞాన మందిరం జరుగుతూ ఉంది.
అక్కడ సాయిబాబాకు యొక్క జ్ఞానాన్ని మాత్రమే అందించబడుతుంది. ప్రవచనాలు, జ్ఞానము, సత్సంగాలు మాత్రమే జరిపబడతాయి. కాబట్టి ఈ యొక్క నంద్యాల పట్టణ ప్రజలు, పట్టణ పరిసర గ్రామ ప్రజలు ఒకసారి పొన్నాపురం కళ్ళకి వచ్చేసి ఆ యొక్క జ్ఞాన మందిరాన్ని కూడా మీరు ఒకసారి చూసి అక్కడ కూడా మీరు జ్ఞానాన్ని కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఈ యొక్క ఇది వేదిక వచ్చేసి సత్యసాయి కళ్యాణ మండపము. సమయం వచ్చేసి 17వ తేదీ 11వ నెల 2020 ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. కాబట్టి మనము ఇది జ్ఞానాన్ని అందించబడుతుంది. ఇది మనము ఊరికే చెప్పడం కాదు, కానీ ఈ యొక్క ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు మనకు నంద్యాల పట్టణంలో ఈ యొక్క కార్తీక మాస సందర్భంగా మన హిందూ ప్రచార సమితి వాళ్ళు, మిగతా కమిటీ వాళ్ళు వచ్చేసి మనకు నవనందుల ప్రదక్షిణలో ఎలా అయితే పెట్టారో ఆ విధంగా జ్ఞానాన్ని అందించడానికే మనం ఈ కార్యక్రమం చేపట్టాము. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలో జ్వాలా తోరణం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ ప్రారంభించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ కు ఆలయ ఇవో శ్రీనివాసరెడ్డి, ప్రధాన అర్చకులు రవిశంకర్ అవధాని మరియు అర్చక బృందం స్వాగతం పలికారు. తదుపరి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. క్షేత్రంలోని ప్రధాన ఆలయంలో ఉన్న గండ దీపమునకు ప్రత్యేక పూజలు నిర్వహించి జ్వాలా తోరణాన్ని వెలిగించారు. ఈ కార్యక్రమం అనంతరం కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ తో కలిసి ఆలయ ఈవో దంపతులు పాల్గొని ప్రారంభించారు. అలాగే నంద్యాల పట్టణం మూలమఠం భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో రెడ్డి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవంలో భాగంగా జ్వాలా తోరణం నిర్వహించారు. పట్టణంలోని అన్ని శైవక్షేత్రాల్లో కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. Thank you.
నంద్యాల రెడ్డి సేవా సంఘం భీమలింగేశ్వర స్వామి దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయాలి. అదే విధంగా దీపోత్సవ కార్యక్రమం తర్వాత గాలాతోరణము, గో పూజ, ఉసిరిక పూజలు ఉంటాయి. ఈ దీపోత్సవ కార్యక్రమం ఎవరు పొరపాటున ఎక్కడ కూడా దీపాలతో ఇబ్బంది పడకుండా జాగ్రత్తగా జాగ్రత్తగా తీసుకొచ్చింది. దీంట్లో ఏం రోజు పొరపాటు అయినా చెడ్డ పేరు వస్తుంది మనకు. అదేవిధంగా ప్రతి సంవత్సరము దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మళ్ళా విరివిగా పాల్గొనాలని కోరుకుంటూ రేపు 24వ తేదీ కార్తీక వనభోజనం ఉంటుంది. కార్తీక వనభోజనం రోజు ఏటికేటికి మనకు అందరూ దీని ఇంట్రెస్ట్తో ముందుకు రావాలి. సమాజంలో రెడ్డీస్ అంటే ఏమో మనము చూపించాలి. మనము ఎక్కడ కూడా మన ఎవరి మీద దౌర్జన్యం చేయకుండా మన బలం మనం చూపించుకుంటే ఆటోమేటిక్గా అన్ని సమస్యలు మనకు ఉండే సమస్యలు కంట్రోల్ అవుతాయి. రెడ్డి సోదరి సోదరి మనందరూ విలువగా పాల్గొని రేపు జరగబోయే 24వ తేదీ కార్తీక వనపోయినప్పుడు రావాలని వచ్చి మనం సక్సెస్ చేసుకోవాలని మీ యొక్క ఆశీర్వాదంతోనే ముందుకు పోతామని చెప్పి కోరుకుంటూ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు మూలమఠంలో జరిగిన ఈ దీపోత్సవ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు. రెడ్డి సంఘం ఆధ్వర్యంలో చక్కగా జరిగింది. ఇప్పుడు వచ్చేసి గౌరమ్మ కార్యక్రమము కోలాటాల మధ్యలో జరుగుతుంది. బాలసేవనము కార్యక్రమం కింద పేద రెడ్డి విద్యార్థులకు మరియు మెరిట్ లో సాధించిన వాళ్లకు కూడా ఈరోజు కానుకలు సన్మాన కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తదుపరి కార్యక్రమము జ్వాలాతోరణము. అందరూ కూడా నంద్యాల పట్టణ ప్రజలందరికీ, చుట్టుపక్కల వారు అందరూ వచ్చినందుకు అందరికీ మేము ధన్యవాదాలు చెప్తున్నాము. మనం ఇట్లా ప్రతిసారి ప్రతి కార్తీక పౌర్ణమికి మళ్ళీ మళ్ళీ మంచిగా జరుపుకోవాలని మళ్ళీ కోరుకుంటున్నాము. ఇంతకు మళ్ళీ డబల్ వచ్చినా కూడా మేము ప్రోగ్రామ్ సక్సెస్ చేసి చేస్తామని మళ్ళీ చెప్తున్నాము. అందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు.
పరమ పవిత్రమైనటువంటి శివకేశవ మాసం కార్తీక మాసం, కార్తీక సమోమాస, కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం ఇంకొకటి లేదు అని చెప్పి మనకు పురాణాలన్నీ చెప్తున్న విషయం. దాంట్లో భాగంగా సంజీవనగర్ రామాలయంలో అట్లా శివునికి ఇటు కేశవునికి ఈ మహావిష్ణువుకు ప్రీతిగా అనేక కార్యక్రమాలు ఈ కార్తీక మాసంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగా తులసీ ద్వాదశి కళ్యాణం అట్లే చక్కగా పరమేశ్వరునికి ప్రతినిత్యం 30 రోజులు కూడా కార్తీక మాస దీక్ష అభిషేక కార్యక్రమాలతో పాటుగా కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ప్రభా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాలు అశేష భక్త బృందం చేత ఈ రోజున చక్కగా నిర్వర్తించడం జరిగింది. అట్లే ఈ కార్యక్రమానంతరం సాయంకాలం ప్రదోష సమయంలో ఈసారి విశేషంగా అరుణాచల గిరి పర్వతాన్ని చక్కగా ఇక్కడ తీర్చిదిద్దారు. అరుణాచల గిరి పర్వతం గిరి ప్రదక్షిణ ఎంత విశిష్టవంతమైందో మనకందరికీ తెలుసు. ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వరుడు లింగరూపాన్ని ధరించినటువంటి క్షేత్రంగా అరుణాచల పర్వతాన్ని అరుణాచల క్షేత్రాన్ని చెప్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరమ పవిత్రమైనటువంటి స్థానాన్ని అరుణాచలేశ్వరుణ్ణి మధ్యలో ఇక్కడ కొలువు తీర్చి చుట్టూ కూడా ఇంద్ర అగ్ని యమ నిరుతి వరుణ వాయు కుబేర ఈశాన మొత్తం 8 అష్టలింగాలను చుట్టూ కూడా ప్రతిష్ఠించి స్వామివారికి ప్రీతిగా దీపోత్సవ కార్యక్రమాన్ని దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని అశేషమైనటువంటి భక్త బృందం చేత రుద్రాభిషేకం పురస్సరంగా స్వామివారిని అలంకరించి చక్కగా కొడుకు తీర్చి ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానంతరం పరమేశ్వరునికి ప్రీతిగా ఈ కార్తీక పౌర్ణమి రోజు చేసేటువంటి జ్వాలామాలికోత్సవం అంటారు. అంటే జ్వాలాతోరణాన్ని వెలిగించి ఆ జ్వాలాతోరణం కింద నుంచి పరమేశ్వరుడు పార్వతి నడుస్తూ ఉండగా వాళ్ళిద్దరి యొక్క సాన్నిధ్యంలో వాళ్లతో పాటు ఆ జ్వాలాతోరణం కింద నుంచి ఎవరైతే నడుస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నరక బాధలు యమయాతన ఉండదు అని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అటువంటి జ్వాలామాలిక తోరణాన్ని కూడా చక్కగా ఈ సంజీవనగర్ రామాలయం కోదండ రామాలయంలో నిర్వర్తించడం జరిగింది. అందరికీ కూడా ముఖ్యంగా ఈ కార్తీక మాస వ్రతాచరణ ఫలితం శివకేశవ విశేషమైనటువంటి అనుగ్రహం కలిగి ఈ కార్తీక మాసంలో అందరి కుటుంబాలు కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలి అని చెప్పి ఆ పరమేశ్వరుణ్ణి ఆ శ్రీమన్నారాయణ ఇద్దరిని కూడా ప్రార్థన చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో మొట్టమొదటిసారిగా కనోయింగ్ కయాకింగ్ స్పిన్టర్ స్థలం మరియు డ్రాగన్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం. పంచాయతీరాజ్ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై శిక్షణ కార్యక్రమం. ఈ నెల 17వ తేదీ సంజీవనగర్ సత్యసాయి కళ్యాణ మండపంలో శ్రీమద్ భగవద్గీత జ్ఞాన మహాయజ్ఞం. మహానంది పుణ్యక్షేత్రంలో వైభవంగా జ్వాలాతోరణం కోటి దీపోత్సవం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.